ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓం ఎంబుష్ అనే సినిమా మార్చి చేస్తున్నాం. దాని నిమిత్తం మేము ఇక్కడికి ప్రమోషన్స్ కానీ ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడం నాకు ఎప్పుడు ప్రతి సినిమాకి అలవాటు. సో అందుకే ఈసారి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్నేరియల్ గంట ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజోర్గమ్మ సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచే వారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం, మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు, చాలా బాగా నచ్చుతుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ సామజోర్గం ఆదరించినట్టు ఆదరిస్తే సామజోర్గం దాటుతాం ఈ సినిమాతో, డెఫినెట్గా దాటుతాం. హీరోయిన్ల కంటే కూడా మేము ముగ్గురమే హీరో హీరోయిన్లో ఎక్కువ ఉంటామండి. బట్ ఉంటారు, హీరోయిన్లు కూడా ఉండాలి కాబట్టి యూత్కి సరిపడే ఒక ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. పెద్ద పాత్రలు అని చెప్పను కానీ నేను మంచి పాత్రలు అందరివి కూడా పేర్లు అంటే ఆరుగురు. మా సినిమా మొదలుపెట్టిన తర్వాత అందరూ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు అనుకోకుండా. ఇండియాలో అయితే లేరండి వాళ్ళు, అందుకే తీసుకురావడం కష్టమైంది నిజంగా. మా మ్యాక్సిమం సెటిల్లోనే చేసామండి, సెటిల్ వేసాం. పూణే వెళ్ళాం అవుట్డోర్ అయితే. డెఫినెట్గా అది చాలా బాగా లవ్ సాంగ్. సో వైజాగ్ వాళ్ళకి ఎప్పుడు స్పెషల్గా లవ్ సాంగ్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ ప్రేక్షకులు మాత్రం 100% ఇంకా బాగా ఆదరిస్తారు. చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయండి మేము మొదలుపెట్టిన అన్ని కార్యక్రమాలు. సో అవుట్డోర్ ప్రమోషన్స్ వచ్చి వైజాగ్ నుంచి ఈరోజే స్టార్ట్ చేసాం. సో మళ్ళీ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాను నేను. సో ఇది కూడా బాగా వర్కౌట్ అవుతున్నాను. అంటే మనం సినిమాకి వచ్చినప్పుడు మనసులో ఏవో చాలా లాజికల్ పెట్టేసుకుని, అంటే దర్శకుడు ఒక అది చెప్దాం అనుకుంటాడు, అతను ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఎలా చెప్పాలనుకుంటున్నాడు, అన్నీ కూడా మనమే ఊహం చేసుకుంటాం ముందు. అతను ఏం చెప్దాం అనేది చూడం. సో అలాంటివి ఏం పెట్టుకోకుండా మీరు సినిమాకి రండి. ఇది 200% ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్ కోసం అయితే తప్పకుండా రండి, అది 200% ఉంటుంది సినిమాలో.